అన్నం తింటుంటాడు పైన కుటుంబంలో ఎన్ని వాసాలు ఉన్నాయని. అంటే తిన్న ఇంటి వాణి యొక్క వాసాలు లెక్క పెట్టే వ్యక్తి మాకు ఇక్కడే మా కడప జిల్లా వాసి మా నాయకుడు సత్యకుమార్ ఉన్నాడు. మా కడపకే చెడ పేరు తెచ్చినాడు దరిద్ర ముడాకుడు. అసలు ఇక్కడ చూస్తే మగవాళ్ళ కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. అంటే మీకే త్యాగండి ఎక్కువగా ఉంది. మంచి చేయాలి ఎప్పటికైనా. ఇద్దరు కూతురు ఎంట పెట్టుకొని ఏమైనా పోతాడా? ఎంత సంపాదించాడంటే అతనికే తెలియదు ఎంత సంపాదించాడని. వ్యవస్థను పాతి పెట్టినాడు, పాత్రలు నింపుకుంటున్నాడు. ఇది కాదు అమ్మ, మీరు ఇక్కడ ఇదొకటే అనుకుంటున్నారు. సారాయి తనే అమ్ముతాడు, ఇష్కను తనే అమ్ముతాడు, ఎర్రచందనము తనే అమ్ముతాడు. దేవుడిచ్చిన ఎర్రచందనాన్ని గనులు తనే ఆక్రమించుకుంటాడు, ప్లస్ భూ కబ్జా చేస్తాడు. కేసులు మీ మీద ఇక్కడ 200 కేసులు. ఇప్పుడే తిరుపతి రావు గారు అన్ని విషయాలు చక్కగా చెప్పినాడు. 200 మంది చనిపోయినారు, 1500 కేసులు, 3500 మంది. అంటే నాకు ఇచ్చిన స్క్రిప్ట్లో మీరు 1500 అన్నారు. 3500 మీద కేసులు, లాయర్ల మీద ఎస్సీ కేసులు. ఇది ఎక్కడనే మేము ఒకనాడు ఆయన బామర్ది అనిల్ కుమార్కు ఒకనాడు నాకు ఫ్లైట్లో దగ్గరే చెప్పిన, మీరు క్రిస్టియానిటీ అంటున్నారు కదా, మీరు కరెక్ట్ క్రిస్టియన్ అయితే మీ కాళ్ళు పట్టుకుంటారు, కానీ మీరంతా కలెక్ట్ క్రిస్టియన్స్. డబ్బు హిందూ అంటాడు, హిందూ మతాలు దెబ్బ కొడతాడు. క్రిస్టియన్ అంటాడు, మతాలు దగ్గర పెట్టుకుంటారు అంటాడు. దాన్ని ఎక్కడ చూసినా చర్చీలు అమ్మే రకం. ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటే ఇదే పరిస్థితి. ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ కూడా. ఇప్పుడే శ్రీధర్ రెడ్డి కూడా మాట్లాడాడు, 4 MLAలు మొన్న ఓటేశారు. మీకు సమాధి కట్టే పరిస్థితి రాజకీయంగా దగ్గర వచ్చింది, మీరు ఓర్పుగా ఉండండి. మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం బీజేపీ పార్టీ తరఫున. సత్యకుమార్ గారు అనుకుంటే ఏ పనైనా బీజేపీలో ఉండి ఖచ్చితంగా సాధించే వ్యక్తి. ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఆ రోజు చెప్పిన మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా ఉండి కూడా అదే మాట చెప్పడానికే ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మీరందరూ గచ్చి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని కోరుతున్నారు. సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండొచ్చు. దానికి తోడు సుప్రీంకోర్టులో కూడా మొన్న వాయిదా వాళ్ళు స్టే అడిగినా కూడా ఇవ్వకుండా 28 జూలై కదా 21వ తేదీకి వాయిదా వేసినారంటే కారణం వీళ్ళ మాట వినకూడదనే. కానీ అన్నీ ఒక రకంగా ఉంటే ఇక్కడ అందరూ వీళ్ళను కూడా మనం సాక్షి పేపర్ అంటే తనే సొంతం. పాపం ఆయన మాత్రం అంటుంటాడు నా ఇంటికే పీకిలాడు, నా ఇంటికే పీకిలాడని. ఈ అమరావతి రైతుల యొక్క ఇంటికే ఎప్పుడైనా పీకుతాడా అతనైనా? మీది పీకుతాడా? మేమైతే బీజేపీ వాళ్ళము ఒక మీటింగ్లో చెప్పినా, మేమైతే ఇంటికే పీకాం. నీకు మంగళవారం కత్తితో ముందుగా గుండు కొడతామట. నీ ఇష్టం ఆ రాజకీయం అంటే ఎంత సంపాదించే నీ ఆశ తీరుతాయి. ప్రతి వ్యవస్థను నాశనం చేసినాడు. డబ్బు తప్ప ఏం మాట్లాడు. 2వది పదవి కావాలా? అతనికి ఛాన్స్ ఇస్తే మా సత్యకుమార్ గారికి నేను చాలాసార్లు చెప్పిన, ఇతను ప్రధానమంత్రి కూడా కావాలన్నాడు. అంగడి ఎత్తితే ఓట్లకు డబ్బు కడితే ప్రధానమంత్రి కూడా పోతా అనే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి మేము అతనికి ఖచ్చితంగా చెక్కు పెట్టకపోతే మీకు కాదు మాకు కూడా నష్టమే. కాబట్టి మేము మీరందరూ నిశ్చితంగా ఉండాలని మేము మీకు మరొక ముఖ్యంగా నేను పర్సనల్గా చెప్పాల్సిన ఆలోచన, మీకు లీగల్గా సాయం చేస్తాం, పర్సనల్గా సాయం చేస్తాం, పార్టీ పరంగా సాయం చేస్తాం, టెక్నికల్గా సాయం చేస్తాం, అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని. నా వంతుగా కానీ మా వంతుగా కానీ అందరి వంతుగా నన్ను అంటూ హృదయపూర్వకంగా మీరు సమయం ఇచ్చారు 5 నిమిషాలు మాట్లాడతా లేకుంటే వద్దు చెప్పాలా? మార్పు ప్రతి దాన్ని అమ్మడం. ఈ రాజధాని కూడా ఆడేమి వైజాగ్లో పెట్టాలనే ఆలోచనే కాదు, ఆడ ఆయనకు భూములు ఉన్నాయి. అప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెవెన్యూలో కొన్ని భూములు ఇచ్చినాడు. ఆ భూములు అమ్మడానికి ఈయన విజయసాయి రెడ్డి వైజాగ్ వైవి సుబ్బారెడ్డి కలిసి అమ్ముకునే దానికోసమే ఈ యొక్క రాజధాని ఇక్కడ వద్దు అక్కడ అని. ఎందుకంటే సుమారుగా అమ్మినారు, ఇప్పటికే 40,000 కోట్లు పైగా అమ్మినారట. దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పినారు మన ఎలక్షన్లలో. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 30,000 ఓట్లకు పైగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లు ఓట్లు వేశారంటే మీరు ఆలోచించండి. మా రాయలసీమలో కూడా అతనికి పులివెందుల వాసే గెలిచినాడు ఎమ్మెల్సీగా. మా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా 2వ వేటు
టీడీపీ పార్టీకి ఓటేశారంటే ఆలోచించండి. అంటే మద్దతు ఏ విధంగా టీడీపీ పార్టీకి కూడా ఉందండి. మొన్న ఇప్పుడే ఒకరు చెప్పేటప్పుడు బోర్ పట్టండి, మేము రాజకీయాలు ఓట్ల కోసం చెప్పడం లే. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తి వస్తే పార్టీ కాదు ప్రభుత్వం కాదు ఈ రాజకీయాల్లో ఉండేది అనే పరిస్థితి వస్తే ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా అమ్మ మీరు చెప్పాలా, నేను ఒక చిన్న ప్రశ్న, ప్రతి దాంట్లో అతని పాత్ర ఉంటుందా ఉండదా? అమ్మకంలో అంటే మోసం చేయడంలో, కేసులు పెట్టడంలో, దౌర్జన్యం చేయడంలో, అసలు ఎటువంటి వ్యక్తి అంటే నామినేషన్ వేసేటప్పుడు మధ్యలో నామినేషన్ పేపర్ పీకేది లాస్ట్గా దెబ్బకు ఎట్లా మనము ఇది దరిద్రం ఉందని తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు కంటెక్ట్ చేయలే. కానీ నేను గట్టిగా మాధ్యమం చాలా స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు తెలిసింది అటువంటి క్యారెక్టర్ వ్యక్తి రాజకీయాల్లో ఉంటే తప్పని. కాబట్టి మీరందరూ నిశ్చితంగా ఉండండి. మరొకసారి చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా కలయిక కూడా జరుగుతుంది, రాజకీయ కలయిక కూడా. మీ రాజధాని ఇక్కడే ఉంటుంది, మీరందరూ సుభిక్షంగా ఉంటారు. ఇది మీకోసమే కాదు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ఎన్ఆర్ఐస్కు, పత్రికలకు, లేకుండా ఎన్ని వ్యవస్థలు పోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఇదే ఇక్కడ కలకల కలకల ఆడాల్సింది పరిస్థితులు. దాదాపు సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చేటి, స్టేట్ యూనివర్సిటీలు వచ్చేటి విద్యాభ్యాసం బాగుపడేది, హాస్పిటల్ వచ్చేటి టూరిజం బాగుపడేది, ఇండస్ట్రీ వచ్చేది, నేషనల్ హైవేస్ మరిన్ని వచ్చేది. అవుటర్ రింగ్ రోడ్డు ఇక్కడ దాదాపు 220 కిలోమీటర్లకు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ 22,500 కోట్లు వస్తే దాన్ని కోరికట్టినాడు. ఇక్కడ నుంచి అమరావతికి మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేదాని కోసం 26,500 కోట్లతో ఒక పెద్ద ప్యాకేజీ ఎక్స్ప్రెస్ హైవే వస్తే దాన్ని కోరికట్టినాడు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కాదు, శాశ్వతంగా విముక్తి కలగాలని మనమందరం హృదయపూర్వకంగా కోరుకోవాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.